బిల్ గేట్స్ విమనైజరా? మూడు దశాబ్దాల క్రితం విశృంఖలంగా వ్యవహరించాడా? అమ్మాయిలతో నైట్ క్లబ్లు, పార్టీలతో జల్సా చేసేవాడా? అతనిపై మాజీ ఎంప్లాయీ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మిలిండాతో విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్ వాల్లేస్. గేట్స్ మీద రెండు బయోగ్రఫీలు రాసిన జేమ్స్ మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో గేట్స్ విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడన్నాడు. గేట్స్ లోకల్ నైట్ క్లబ్ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడని, నగ్నంగా వాళ్లతో కలిసి స్విమ్ చేసేవాడని తెలిపాడు. వాళ్ల చుట్టూ తిరుగుతూ తప్పతాగి జలసాలు చేసేవాడని వాల్లేస్ ఆరోపించాడు. బిల్ గేట్స్ పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఇన్సైడర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి 1988లో ఓ ఉదయం మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి అయితే బిల్ గేట్స్ ఉద్యోగులందరినీ ఒకేలా చూసేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు. ఈ ప్రకటనపై బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు.